అంటే కొంతమంది ఈ మధ్యలో మరణ జరుగుతున్నాడంటే ఆయన ఎట్లా బతుకారు ఎట్లా బతుకారు అనుకుంటారు. అటువంటి కదా అటువంటా భగవంతుడే భర్త కదా, బంగారు బాబులు ఎందుకు చేసుకుంటారు, భగవంతుడే భర్త. ఆయన ఎప్పుడు మృత్య ఉదయం ఉండొచ్చు భగవంతుని చేసుకుంటే. అంతనే మట్టి శరీరంలో ఉంటే భర్త ఎప్పుడు దేహం వదులుతాడో తెలియదు, మట్టి గాబులు ఎప్పుడు వదులుతాడో తెలియదు. అర్థం కదా, అందరికీ ప్రభు భర్త అంటారు భగవంతుని. అన్ని జీవులను కొని చేస్తున్నాను అటువంటి అన్ని జీవులు స్త్రీలే, నిజమైన పురుషులు దేవాది దేవులు అటువంటి కృష్ణ పరమాత్మ అటువంటి కదా. కనుక ఆ విధంగా మీరు ఆ విధంగా మీ యొక్క ఇది కనుక మనం ఇది లేదు అది లేదు అనవద్దు. అటువంటి కదా ఈ మధ్య మార్పులు జరుపుకుంటే నాకు ఎవరు వండి పెడతారు, ఎవరు భోజనం పెడతారు అని ఇంకొక ఆయన ఏర్చుకుంటారు. లేకపోతే నాకు ఈ బాధలు ఉన్నాయండి, రోగం ఉంది, నొప్పి ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏడుస్తుంటారు కదండి భగవంతుడి కోసం. ఆ ఏడుపులో సంసారం కోసం ఏడ్చే ఏడుపులో 1% ఏడుపు ఏడ్చినా కానీ మీరు మోక్షం వస్తుంది ఎంతనే. అర్థమండి కదా, ఈ మధ్యనే మంటే ఇల్లు గాడిపోయిందండి, ఆస్తి గాడిపోయింది, మళ్ళీ తప్ప ఎత్తుకుంటారండి కష్టపడి అంటారు. నా ఆవిడ చనిపోయింది అంటే ఏం చేస్తాం, నా అదృష్టం పెళ్లి చేసుకుందని చూస్తున్నా అమ్మాయిని అంటారు. అర్థమైందా, మరి ఇది మాత్రం మా ఇది లేదు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఏది పోయినా వస్తుంది, శరీరం పోతే మళ్ళీ రాదు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శరీరం పోతే మళ్ళీ రాదు. కనుక ఈ జన్మని నేను కడతీరాలి, తరించాలి. అన్నిటి కోసం ఏడుస్తాం, బంగారం లేదని ఏడుస్తాము, చీరలు లేవని ఏడుస్తాము, కార్లు లేవని, బిల్డింగ్ లేవని ఏడుస్తాము, పిల్లలు ఇంతలేరని, మాట ఇంతలేరని, పిల్లలు చదువుతలేరని, లేకపోతే ఉద్యోగం పోయిందని, రకరకాల ఏడుపులు జీవితం. ఇక ఇన్ని ఏడుస్తాం భగవంతుడి కోసం జీవితంలో ఒక్కసారని ఒక్క కన్నీటి ఒక్కటే కొట్టు. భగవంతుడు పైనుంచి చూస్తుంటాడంట, ఎవరన్నా చూస్తున్నాడా, ఒక భక్తుడన్నా నా కోసం ఒక కన్నీటి బొట్టన్నా కారుస్తాడా సూతమని చూస్తే, సంసారం కోసము ఇల్లు దొంగతనం అయి బంగారం ఎత్తుకపోయిందా అని ఏడుస్తారంట. ఒక ఆమె ఎందుకమ్మా అంటే, నాది 10 తులాలు పోయింది, పక్కామె దగ్గర 100 తులాలు ఉంది, ఆమె పోలేదని నేను ఏడుస్తున్నాను అన్నదండి. అంతేనా కదా, ఆమె తన కిలో బంగారం ఉంది, నాదే పోవాలి నా 10 తులాలు, అదే నా ఏడుపు ఎక్కువ బాధ కలిగిస్తుంది అన్నది. కనుక ఇట్లా ఇప్పుడు రాగద్వేషాల కోసం ఏడుస్తాం. ఒక ఆయన ఇద్దరు ఏం చేసిండ్రు, కొట్లాడిండ్రు ఘోరంగా. ఇక తపస్సు పట్టిండ్రు, తపస్సు పడితే ఒక కొండ అవుతాడు. ఒక ఆయన ఘోర తపస్సులో కూర్చున్నాడు, కొండ ఇవతల ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఇక కూర్చున్న తర్వాత ఏదో ఘోరంగా కూర్చున్నాడు, పరమేశ్వరుడు వచ్చిండు. నాయన నీకేం కావాలని మొదటి భక్తుడు అన్నాడు. స్వామి స్వామి, ఒకడు నా శత్రువ, కొండ అవతల ఒకటి తపస్సులో కూర్చున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళినవా అన్నాడు. లేదు నాయన, నీ తానికే వచ్చిన మొదలు, నీవేం కావాలన్నా కోరుకున్నాయన అంటే, లేదు లేదు స్వామి, నువ్వు వాడి వాడు కూడా ఘోరంగా తపస్సులో కూర్చున్నాడు, ఎప్పుడో ఒకసారి అతనికి నువ్వు దర్శనం ఇస్తావు, ఏం కావాలన్నా కోరుకో అంటావు అంటావు కదా, మొదలు అతని దగ్గర పోయి అతను ఏం కోరుకుంటున్నాడో తెలుసుకో, అతను ఏది కోరితే దానికి నాకు డబల్ ఇవ్వు అన్నాడంట. శత్రువు ఏమన్నా కోరుకుంటాడు, శత్రువు ఏం కోరుకుంటాడు, నేను నా శత్రువు కంటే పైపెచ్చు ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, నాకు రూపాయి నష్టం అయితే పక్కవాడికి 2 రూపాయలు నష్టం కావాలని చూస్తాడు కదా. కోరుకున్నాక అతని దగ్గరికి వెళ్ళాడు. నాయన నీ భక్తికి మెచ్చిన, నీకు ఏం కావాలనో ఒక వరం కోరుకో అని అడిగాడు. స్వామి స్వామి, ఈ పర్వతానికి ఆవల నా శత్రువు ఒకడు కూర్చున్నాడు, ఇద్దరం ఒకటేసారి కొట్లాడి తపస్సుకోను, అక్కడ కూర్చున్నాడని నేను విన్నాను, భక్తుల ద్వారా విన్నాను, అతను అతని దగ్గరికి వెళ్ళినవా స్వామి అంటే, అక్కడి నుంచే ఇక్కడ వస్తున్నాను ఆయన అన్నాడంట. మొదలు అతనికి దర్శనం ఇచ్చే నీ దగ్గరికి వస్తున్నానంటే, స్వామి ఏం కోరుకున్నాడు అతను అన్నాడంట. ఏం లేదు నాయన, మొదలు నీ గురించి అడిగాడు, నా శత్రువు దగ్గరికి పోయినావా అంటే, పోలేదు నీ దగ్గరికే ఫస్ట్ వచ్చినా అన్నాడు. ఏం కోరుకున్నాడు స్వామి అండి, ఆరాటం అతను ఏం కోరుకున్నాడు అని. ఏం లేదు నాయన, ఏం కోరుకున్నాడు స్వామి మొదలంటే, నీవు ఏం కోరితే దానికి డబల్ ఇవ్వమని కోరాడు. నువ్వేం కోరుకుంటే అంటే, అబ్బా నేను ఒక్క కారు కొనుక్కుంటే, నేను బెంజ్ కారు కొనుక్కుంటే వాడికి 2 బెంజ్ కార్లు, నేను హెలికాప్టర్ కొనుక్కుంటే 2 హెలికాప్టర్లు, నేను ఒక బిల్డింగ్ కోరుకుంటే, అర్థమైంది కదా, బంజరాజేశ్వరాన్ని ఒక బిల్డింగ్ కోరుకుంటే అతనికి 2 బిల్డింగ్లు, ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని ఇంకా ఒకటే ఆలోచన దొరకలేదు. స్వామి నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. అర్థమైందా, అంటే ఇతనికి ఒక కన్ను పోయిందండి, కన్ను పోయేవారికి అతనికి 2 కన్నులు సడన్గా పోయినాయి. అబ్బా దెబ్బ కొట్టాడు వీడు నన్ను. అర్థమైందా, నేను
నా శత్రువు నన్ను బలంగా దెబ్బకొట్టాడు, నేనేం కోరినా అతను ఏం కోరుకుంటే నాకు రెండు డబ్బులు ఇవ్వను కదా. నేనేమనుకున్నాను, అతను ఒక కారు బిల్డింగ్ డబ్బులో కోరుతాడు కదా అనుకున్నా. వీడు పోయి నా రెండు కన్ను పోవడానికి వాడు ఒక కన్ను పోవాలని కోరుకున్నాడు. అబ్బా అంటే రాగద్వేషాలు ఇట్లా ఉంటాయి. నాకు వీడికి లాభం లేకున్నా సరే కానీ శత్రువు సర్వనాశనం అయిపోవాలి అంతేనా కదా. నేను 10 రూపాయలు పెడతాను, అతను 100 రూపాయలు 100 రూపాయలు లాస్ అయితే చాలనేది చూసుకుంటాను. ఈ రాగద్వేషాలు మనిషికి గొప్ప నష్టాన్ని కలిగిస్తాయి, హృదయాన్ని అపవిత్రత చేస్తాయి, అశుద్ధి చేస్తాయి. కనుక రాగద్వేషం అర్థమైంది కదా. కామక్రోధ తదాలోభ, ఈ కామక్రోధాలు అనేది నరక ద్వారాలు అంటుంది భగవద్గీత, అంతేనా కదా. అంటే కామక్రోధ తదా, కామముతోటి రావణాసురుడు, క్రోధంతో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు, లోభంతో దుర్యోధనుడు. ఎందుకంటే గుండు పిన్నంత అయ్యే నీకు స్థలం అన్నాడు అవునా. ఒక 5 ఊర్లు ఇస్తే అయిపోతుండే, యుద్ధమే లేకపోతుండే అంతేనా కదా. రాజ్యంలో 5 ఊర్లు అడిగారు, గుండు పిన్నంత అయ్యేని అన్నాడు. ఇంకా మరి అట్లా కనుక లోభం అన్నమాట దాన్ని. అంత నాకే కావాలి, పక్కోటి కూడా నాకే కావాలి అన్నది అంతేనా కదా. నాది నాకే కావాలి, పక్కోటి కూడా నాకే కావాలి అంటాడు అంతేనా కదా. నాది నాకుండా నీది నీకుండా అంటాడు రజోగుణస్తుడు. సత్వగుణస్తుడు నీది నీవే తీసుకో, నాది కూడా నీవే తీసుకో అంటాడు. అర్థమైందా. కనుక అట్లా ఆ విధంగా ఈ విధంగా మనకు ఇది ఉంటుంది. కనుక రాగద్వేషాలని ఇది చేయాలి సాధకుడు. కనుక ఇవన్నీ రాగద్వేషాలను అధిగమించాలి. కనుక ఈ యొక్క ఈ విధంగా ప్రపంచంలో మనము ఎవరైతే సుఖవంతులయ్యా అంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళే సుఖవంతులు. ఈ విధంగా మనం 6 ముద్రలు చేసి సాధన చేస్తే వెంటనే మనసు మనోలయం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు కాలు నొప్పించిన ఆసనాన్ని మార్చుకోవాలి, మహాముద్ర లాంటిది మధ్య మధ్యలో ఒక సెట్ వేసుకోవాలి, వేస్తుండాలి. కుండల్ని యాక్టివేట్ కావాలని కోరుకుంటారు, మహాముద్ర ఎక్కువ వేయండి. కుండల్ని యాక్టివేట్ కావాలంటే నడు నొప్పి కాలు నొప్పి పోతుంది, ఆసన స్థితి కలుగుతుంది, ఎక్కువసేపు సాధన కూర్చోగలుగుతాం. ఇది తర్వాత ప్రతి ఒక్కటి ఈ యొక్క అన్ని 6 ముద్రల్ని చక్కగా వేయాలి. నాభి క్రియ వలన సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, ప్రాణాయామం వలన మనోలయం జరుగుతుంది, జ్యోతి ముద్ర వలన ఎంటర్టైన్మెంట్ పొందుతాం, ఆత్మసూర్యుని దర్శిస్తాం, ఆత్మ ప్రకాశాన్ని దర్శనం చేసుకుంటాము, భగవంతుని ప్రకాశాన్ని దర్శనం చేసుకుంటాము, అట్లా భగవంతుని అనుభూతి పొందుతాము. జ్యోతి ముద్ర వలన నాదబిందు కళలు అనుభవంలోకి వస్తాయి. నాదం అంటే ఇన్నర్ సౌండ్, ఓంకార నాదం. బిందు అంటే కూటస్థ చైతన్యం, కళలు అంటే ఆ కూటస్థ చైతన్యం ప్రకాశాలు, అనేకమైన కాంతులు. కనుక చాలామంది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా. అనేకమైన కాంతులు అంటే అనేకమైన దేవతలే అట్లా అన్నమాట, 3 కోటి దేవతలు. కనుక ఆ రకంగా మనం సాధకుడు కల్పవృక్షము కామధేనువు క్రియాయోగం కనుక మనకు అనుకున్నది ఇస్తుంది, అనుకున్నది ప్రసాదిస్తుంది. కనుక మనము ఈ సాధన చేసినప్పుడు అద్భుతమైన బెనిఫిట్ పొందుతాం. స్టూడెంట్స్ అనుకుంటారు వాళ్ళకి మెమరీ పవర్ పెరగాలి, నా ఫ్రెండ్ కంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి, ర్యాంకు కొట్టాలి అని అనుకుంటారు పిల్లలు. ఇట్లా క్రియాయోగ మెడిటేషన్ చేస్తే పక్క వాళ్ళకంటే ర్యాంక్ ఎక్కువ మార్కులు వస్తాయి. అర్థమైంది. ఏకాగ్రత మెమరీ పవర్ పెరుగుతుంది. అర్థమైంది కదా. అట్లా చిన్నపిల్లలకి వృద్ధులకి ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. కనుక మనము ఈ 6 ముద్రలు చేసి ధ్యానం చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మొదటిది చాలా విక్రియ